వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్, నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ పాలేరు మహబూబాబాద్ వద్దనపేటలో ప్రజా ఆశీర్వాద సభలు, సీఎం కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులకు కన్నీళ్లే, మోసపోతే గోసపడతామన్న సీఎం కేసీఆర్. కర్ణాటకలో ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా, తెలంగాణలో ఇస్తున్న 24 గంటలు కావాలా, రైతులు ఆలోచించుకోవాలన్న మంత్రి కేటీఆర్. సంక్షేమ పథకాలు ఆపాలంటున్న కాంగ్రెస్ పై జనాగ్రహం, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే తరిమి కొడతామని హెచ్చరిక. రైతు సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కుట్రల కాంగ్రెస్ ను ఎండగడుతూ రైతులకు ఆలోచింపజేసే ప్రశ్నను సంధించారు. కేసీఆర్ కడుపు నిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాలా, లేదంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల విద్యుత్ కావాలా, రైతు బంధు ఇచ్చి రైతు బీమా తెచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలా ఆలోచించుకోవాలన్నారు. నెర్రలు బారిన నేలను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్ కావాలా, లేదంటే 6 దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు కావాలా అని ప్రశ్నించారు. ఆలోచించు తెలంగాణ రైతన్న అంటూ మంత్రి కేటీఆర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. అన్నదాతల పాలిట భస్మాసుర హస్తంలా మారింది కాంగ్రెస్ పార్టీ. రైతులపై కాంగ్రెస్ కక్ష సాధింప చర్యలకు దిగుతోంది. రైతు బంధు ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. రైతుల ఓట్లు తమకు పడవనే దుర్బుద్ధితో ఈసీకి లేఖ రాసింది. సంక్షేమ పథకాలు ఆపడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై తెలంగాణ సమాజం భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అన్నదాతలు కన్నెర్ర చేశారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ రాకముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు పథకాలు కొనసాగించవచ్చు. కోడుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్లోని 5లోని 4B ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే జీవో జారీ అయింది. అయితే తాము తీసుకొచ్చిన సవరణనే కాంగ్రెస్ పార్టీ తొంగలో తొక్కుతుంది. ఎలక్షన్ రూల్స్ను కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని తెలంగాణ సమాజం మండిపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే తరిమి తరిమి కొడతామని జనం అంటున్నారు. అస్సం పార్టీ తోకలు కట్ చేస్తామంటూ రైతులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేన్సీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకు అందిస్తారు. సీతారామరాజు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు ఇప్పటికే 11 విడతలుగా ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతుంది. రైతాంగానికి కూడా పెట్టుబడి సాయం అందడంతో వ్యవసాయం అనేది సంతోషంగా మారింది. తెలంగాణలో దేశంలో ఎప్పుడు ఏ పాలకుడు కూడా ఆలోచించని విధంగా ఈ కార్యక్రమం అమలు చేయడంతో రైతాంగానికి ఎంత వెసులుబాటు లభించిందో మనం అందరం కూడా చూసాం. రైతాంగంలో కూడా ఒక కొత్త విశ్వాసం, కొత్త భరోసా నింపిన కార్యక్రమం ఇది. ఈ క్రమంలో ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో కూడా మరోసారి పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో వారి హక్కులను వారికి నష్టం కలిగించే విధంగా, వారి ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ
ఏకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగమంతా కూడా ఆగ్రహంతో ఆందోళనలు నిర్వహించిన సందర్భం కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఆలంపూర్ వరకు పెద్ద ఎత్తున రైతాంగమంతా కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఖరిని నిరసిస్తూ దిష్టి బొమ్మల దహనాలు అలాగే అనేక రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతాంగ వ్యతిరేక వైఖరి. రైతు విరోధిగా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని చెప్పడానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తుందని అందరూ కూడా భావిస్తున్న తరుణంలో మరొక కీలకమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలోనే వాస్తవానికి ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా వాస్తవ అంతకుముందే అమలులో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయి విధి విధానాలు కూడా ఖరారైపోయి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించవచ్చు అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా వారు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సందర్భం కనిపించింది. ఈ క్రమంలో అంటే గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తమకు అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వైఖరి తీసుకోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఎందుకోసమంటే ఇది కొత్త స్కీమ్ కాదు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన సందర్భంలో కొత్త పథకాల రూపకల్పన కావచ్చు, విధి విధానాలు ఖరారు చేయడం, లబ్ధిదారుల ఎంపిక ఇలాంటి అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇది 11 విడతలుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం. ఇప్పటికిప్పుడు కొత్తగా లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, లబ్ధిదారులకు సంబంధించిన పేర్ల నమోదు కావచ్చు, ఇతర ఏ ప్రక్రియ కూడా కొత్తగా చేపట్టిన ప్రక్రియ కాదు. గతంలో అమల్లో ఉన్న సందర్భం, గత ఎన్నికల సందర్భంలో కూడా అనేక పథకాలు కొనసాగిన పరిస్థితి. కేవలం రైతు బంధే కాదు, అనేక రకాల కార్యక్రమాలు కూడా 24 గంటల ఉచిత విద్యుత్ కూడా రైతాంగానికి ఎప్పటి నుంచో అందుతుంది, అది కూడా ఎన్నికల సందర్భంలో కూడా కొనసాగుతుంది. అలా ఇతర అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నప్పుడు ఈ ఒక్క కార్యక్రమంపై ఎందుకు కాంగ్రెస్ కక్ష కట్టిందనేదే రైతాంగం సూటిగా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న ప్రశ్నగా కనిపిస్తుంది. 72,000 నుంచి 75,000 కోట్ల వరకు ఇప్పటికీ రైతాంగం సంబంధించిన ఖాతాల్లో నేరుగా పెట్టుబడి కోసం వ్యవసాయానికి సిద్ధమవుతున్న సందర్భంలో, పంట సాగుకు సిద్ధమవుతున్న సందర్భంలో కొండంత భరోసానిచ్చే పెట్టుబడి సాయాన్ని అందించడంతో రైతాంగం ఊపిరి పీల్చుకుని తమ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేది వివాదాస్పదమవుతున్న పరిస్థితి. వాస్తవానికి రైతు బంధు పథకంపై ఇప్పుడే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ పిసిసి అధ్యక్షుడి వైఖరి కూడా వివాదాస్పదమైన సందర్భం మనం చూసాం. ఇది దుబారా చేస్తున్నారు, ప్రజలకు సంబంధించిన డబ్బును దుబారా చేస్తున్నారని ఏదైతే వైఖరి కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఇది కూడా రైతాంగంలో ఆగ్రహానికి కారణమవుతుంది. వాస్తవానికి రైతులకు ఇచ్చే సాయం అనేది దేశానికి సంబంధించిన ఒక వెన్నుముకను నిలబెట్టేందుకు, దేశానికి ఆహార భద్రతను కల్పించేందుకు 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కావచ్చు, ఇప్పటి వరకు తీసుకున్న అన్ని విధానాలు, నిర్ణయాలు, పాలసీలు విఫలమయ్యాయి కాబట్టి, అవన్నీ పనికిరాని చిత్తపుటలో పడేసిన పాలసీలు కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం అనేది కొత్తగా మన రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత ఒక అచంచలమైన విశ్వాసం రైతాంగంలో కనిపిస్తుంది. అంటే మార్పు ప్రారంభమైందే మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో. పెట్టుబడి సాయాన్ని అందించే ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తప్పుబట్టడం అంటే రైతుల గొంతు కోయడమే అనే అభిప్రాయం ఈరోజు రాష్ట్ర రైతాంగం అంతా కూడా వ్యక్తమవుతుంది. ఒక చిన్న రాష్ట్రమైనా కూడా ఇప్పటికే 2 దఫాలు 1,000 కోట్ల రూపాయల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఆర్థిక భారం మోసి ఏకంగా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీని 2 దఫాలుగా, గత 9 దఫ 2014 ఏర్పడిన ప్రభుత్వంలో కూడా 1,00,000 రూపాయల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసిన పరిస్థితి. 2018 అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వంటి విపత్తులు తలెత్తి ఆర్థిక భారం పెనుభారం అయినప్పటికీ కూడా విడుదల వారీగా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సందర్భం. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన అభిమానాన్ని చూరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక రైతాంగం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరం అయిపోయిందనే ఒక అక్కసులో భాగంగానే ఇలాంటి పథకాలను ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తున్నట్టుగా రైతులు అర్థం చేసుకుంటున్నారు. అందుకోసమే ప్రజాక్షేత్రంలో తప్పకుండా రానున్న రోజుల్లో దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటాం, సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తామని కూడా రైతాంగం స్పష్టంగా నినదిస్తున్న పరిస్థితి, మరంతా కూడా తీర్మానిస్తున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.
బ్యాక్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇవాళ పాలేరు, మహబూబాబాద్, వర్ధనపేటలో ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ రాక కోసం మూడు నియోజకవర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఎన్నికల్లో పొరపాటు చేస్తే తెలంగాణ ఎలా ఆగమవుతుందో అర్థమయ్యేలా వివరిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమరచి చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కుట్రలను గులాబీ దళపతి చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్కు ఓటేసిన రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో వివరిస్తున్నారు. ఇక ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ చెప్తున్న విషయాలతో జనం పూర్తిగా ఏకీభవిస్తున్నారు. పిడికిళ్లు బిగించి ముక్తకంఠంతో బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు ఊరూరా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ 16 హామీలను గులాబీ శ్రేణులు గడప గడపకు తీసుకెళ్తున్నారు. ఏ నలుగురు కలిసినా బీఆర్ఎస్ మేనిఫెస్టో మీదనే ప్రధాన చర్చ జరుగుతుంది. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం సురక్షితం, సుభిక్షమనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది. రైటుక ఇవాళ వర్ధనపేట, మహబూబాబాద్ నియోజకవర్గాలు నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి లైవ్లో అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్, వర్ధనపేట నియోజకవర్గాల్లో సీఎం వర్ధనపేట ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ గారు హాజరై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఏర్పాట్లు చేసిన సందర్భం ప్రస్తుతం మనం మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాద అన్ని ఏర్పాట్లు కోట్లాది మంది ప్రజలు ఈ రెండు నియోజకవర్గాల్లో లక్షలాది మంది ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల కోసం అయితే ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ గారు వచ్చి ఏం ప్రసంగం చెప్తారు, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఏం హామీలు ఇస్తారు, ఏం వరాలు కురిపిస్తారనే విషయంలో ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్ధనపేట, మహబూబాబాద్ ఈ రెండు నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయి ఆసుపత్రులు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లంతా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఉన్నారు మహబూబాబాద్ సభా వేదిక దగ్గర. సరే వాళ్ళు ఏం చెప్తారు మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఈరోజు సభ మొదటగా పాలేరు ఉంది, తర్వాత మహబూబాబాద్, తర్వాత వర్ధనపేట. ఈ మూడు సభలు ఉన్నాయి. మహబూబాబాద్ సందర్భంగా అనేక విషయాలు. మహబూబాబాద్ ఒక వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం. దాదాపు 100 కిలోమీటర్ల దూరంగా ఉన్న మహబూబాబాద్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, కొత్తగా జిల్లా ఏర్పాటయ్యాక విపరీతమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తున్నాం. ఎన్నడూ కూడా కలెక్టర్ని ఎస్పీని చూడని ప్రజలందరూ ఇవాళ జిల్లా కేంద్రం అయ్యాక ఇక్కడ ఎస్పీ కలెక్టర్ అధికార యంత్రాంగం అందుబాటులోకి వచ్చాక ఇక్కడ మెడికల్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, అనేక రెసిడెన్షియల్ కళాశాలలు, గురుకులాలు, రోడ్లు, రోడ్డు వైడనింగ్లు, పార్కులు, ఇవన్నీ సాగునీరు, తాగునీరు, ఇవన్నీ సౌకర్యాలు కల్పించ ప్రాంతంలో గత 75 సంవత్సరాలుగా మనం కాల్సిన అభివృద్ధిని ఈ 10 ఏళ్లలో మనం చూసాం. ఆ రకమైన అభివృద్ధిని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతం పలకాలి. ఈ ప్రాంత మెడికల్ కాలేజీ రావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు సభ నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు.
కూసుమంచి మండలం జీలచెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంభాదిస్తారు. సామా చెప్పండి. ప్రతిష ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ప్రతిష ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరువు గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి శంకరావ సభ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సరిగ్గా 1 గంటకు ఆయన హైదరాబాద్లో బయలుదేరి 1:40 ప్రాంతంలో సభా ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. 1:50కి సభావేదికకు చేరుకుని దాదాపు 45 నిమిషాల పాటు ఆయన సభలో పాల్గొనబోతున్నారు. మొట్టమొదటి సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు గుర్తుకు ఓటేయండి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి అని చెప్పేందుకు తొలి సభ ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జీలచెరువు సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. 70 టన్నులతో సైకత శిల్పిని ప్రత్యేకంగా రప్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. దాంతోపాటు అక్కడ అటువైపు యంగ్ అండ్ డైనమిక్ మంత్రివర్యులు కేటీఆర్ ఫోటోని, అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఫోటోను కూడా ఈ సైకత శిల్పి చిత్రీకరించారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పేదలు, రైతులు, దళితుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలకు ఇక్కడ ప్రచారం కల్పించేలాగా ఏర్పాటు చేశారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మితో పాటు ఆసరా పెన్షన్లు, గృహలక్ష్మి, దళిత బంధు వంటి సక్సెస్ఫుల్ పథకాలు భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచినటువంటి పథకాలు, కేసీఆర్ ఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెట్టినటువంటి పథకాలు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగునటువంటి దళిత వర్గాలను, అట్లాగే రైతులను ఒక స్థాయికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఇందులో క్రోడీకరించి పెట్టారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఒక ఆర్ట్ గ్యాలరీ సిద్ధం చేశారు. ఆర్ట్ గ్యాలరీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు, వీఐపీలకు, అట్లాగే మీడియా ప్రతినిధులకు తెలిసేలాగా ఏర్పాటు చేశారు. దాదాపు 70 నుంచి 80 వేల మంది ప్రజలు తరలి వస్తారని స్థానిక అభ్యర్థి చెప్తా ఉన్నారు. తెలంగాణ భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈ సైకత శిల్పాన్ని సిద్ధం చేశారు. భారీ వేదిక ప్రాంగణాన్ని కూడా అంతా సిద్ధం చేసి కాసేపట్లో సభా ప్రాంగణానికి జనం వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఇది సెంటర్ పాలేరు నియోజకవర్గానికి ఇది నడిబొడ్డు లాంటి ప్రాంతం. చుట్టుపక్కల 7-8 కిలోమీటర్ల ప్రాంతం రేడియస్లోనే అనేక గ్రామాలు, తండాలు, గ్రామ పంచాయతీలు ఉంటాయి. కాబట్టి ప్రజలు పెద్ద పెద్ద వాహనాలు అవసరం లేకుండా కేవలం ఆటోలు, ట్రాక్టర్ లాంటి వాటిలలో ఇక్కడ చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం 60-70 వేల మంది వస్తారని చెప్తున్నారు. కానీ మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అది ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సభా ప్రాంగణానికి అతి చేరువలో గ్రామాలు ఉండటము, పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ సభను చూడాలి, ఆయనకు కృతజ్ఞత చెప్పాలనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి ఒక ఉప్పెనలాగా కనపడుతుంది. కాబట్టి జీలచెరువు ఆశీర్వాద సభకు అంచనాలకు మించి జనం వస్తారనేటువంటి చెప్తున్నారు. దాంతోపాటు రైతాంగంలో, అట్లాగే దళిత సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పథకాలైనటువంటి దళిత బంధు, రైతు బంధును ఆపాలని చెప్పినటువంటి నేపథ్యంలో రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు తూలనాడుతున్నారు. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి సభను చూడడానికి వచ్చినటువంటి అనేక మంది రైతులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, మీకు రైతు బంధు ఇవ్వద్దు, దళిత బంధు ఇవ్వద్దు అంటున్నారు. అసలు అట్లా చేయొచ్చునా, అట్లా ఏం చెప్తారు మీరు? చేయకూడదు సార్, అది కాంగ్రెస్ పార్టీ తప్పు. అలాంటివి చేయకూడదు. రైతులు చాలా బాధపడుతున్నారు. అవసరమైతే రైతులు తిరగబడే ఛాయిస్ కూడా ఉన్నది, మళ్ళీ ఉన్నదని అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇట్లా వాళ్ళకు ఇప్పటికే ఇస్తున్నటువంటి పథకాలు కదా, వీటిని ఆపాలని చెప్పటము, రైతుల నోట్లో మట్టి కొట్టడం కదా? అవును సార్, అది తప్పు సార్. అలాంటి చేయొద్దని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే గతి పడుతుంది. మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడు కంపల్సరీ. అవును సార్. అలాగనే సార్, ఇది కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మొదటి కొత్తదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరికే రైతు బంధువులు అని అది అని ఇది అని కరెంటు కోతలు కట్ చేసి ఇప్పుడు రైతుకి మంచిగా ఉన్నది చేయాల్సింది. అది అలాగనే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. రైతు బంధువులు కూడా బంద్ చేస్తే రైతులు ఆగమైపోతారండి. రైతు బంధువులు ఆగమ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చి ఏదో మాటలు చెప్తున్నారు, కటింగ్ అంటున్నారు, అది అంటున్నారు. ఎటుగోడి మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. కందాల ఉపేందర్ రెడ్డి గారు మా పాలేరు నియోజకవర్గానికి ఆయన ముందు రావాలని కోరుకుంటూ మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధు మీకు ఉపయోగపడుతుందా? అసలు మీకు పడసాయం అవుతుంది కదా. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మీకు రైతు ఇట్లాంటి పథకం ఇస్తా అని చెప్తున్నా, ఇప్పుడు ఇస్తున్న దాన్ని వద్దని అంటుంది కదా. ఈ పద్ధతి కదా అండి,
ఎందుకంటే ఇప్పుడు ఇది 9 సంవత్సరాల నుంచి రైతు బంధు నడుస్తుంది. ఇది ఇప్పుడు అర్ధాంతరంగా ఆపనటం ఇది పద్ధతి కాదు. ఇది ఇంకా ముందు ముందు వాళ్ళకే మహా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఇవాళ పెట్టింది కాదు, అది రైతుకు సంబంధించింది కాబట్టి అది రైతు బంధు ఆపడం పద్ధతి కాదు. రైతు బంధు ఆపమంటున్నారు, రైతు బంధు ఆపమంటున్నారు, 3 గంటలు కరెంటు చాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మిమ్మల్ని ఓటు ఏమని అడుగుతున్నారు? 3 గంటల కరెంట్ అనేది అది తప్పుడు వ్యవహారం అండి. ఇలా మాకు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన కాంచి మాకు నైట్ ఇబ్బంది లేకుండా పొద్దుగూగులు కరెంట్ ఇస్తాను, మేము పొద్దుగూగులు కట్టుకుంటాను. మేము బ్రహ్మాండంగా రైతుకి మంచి సహకారం ఉంది. కాంగ్రెస్ తప్పు అది. మాకు టీఆర్ఎస్ నుంచి మాకు కరెంట్ ఇస్తాను, మంచిగా నడుస్తుంది మాకు అది ఓకే. మాకు టీఆర్ఎస్ఏ కావాలి. మళ్ళీ చెప్తానండి, ఈ కాంగ్రెస్ పార్టీ అధికార ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాలు ఆపమంటుంది. ఇది 9 ఏళ్ళ నుంచి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మంచిగా అందరికి అందుతున్నాయి సార్. వీళ్ళు వచ్చేదో రైతు బంధు ఆపమని చెప్పి డబ్బులు ఇవ్వద్దు, గవర్నమెంట్ ఆపమని చెప్పి లెటర్ ఇవ్వడం అనేది దారుణం. అది కాంగ్రెస్ పార్టీకి కోలుకొని దెబ్బ ఉండదు. మాకు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 24 అవర్స్ కరెంటు మాకు మంచిగా ఇబ్బంది లేదు. నైట్ పోవాల్సిన పని లేకుండా మాకు కరెంటు పొద్దున ఇస్తున్నారు. మాకు ఇంతకుముందు ఇక్కడ ఈ మా నియోజకవర్గానికి ఇంతకుముందు నీళ్లు కూడా లేవు అసలు ఒకప్పుడు. ఈ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి మాకు నీళ్లు సఫిషియెంట్గా అన్ని భూగర్భ జలం పెరిగినాయి, చాలా మంచి పంట వస్తున్నాయి. మేము 2-3 పంటలు పండించుకోవడం అయింది సార్. ఈ కరెంటు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది, ఇంతకుముందు బావి కాడ కూర్చొని కావాలి కాసే కరెంటు కోసం, ఇప్పుడు అలాంటి బాధ ఏం లేదు. 24 అవర్స్ కరెంట్ వస్తుంది, మంచిగా ఉంది, మాకు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు రైతాంగం ఎవరి పక్షాలు ఉంటారు? ఇప్పుడు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, ఇప్పుడు కేసీఆర్ మీకు అండగా ఉంటుంది, మీరు ఎటు పక్షాలు ఉంటారు? వాళ్ళు ఏదో హామీలు వచ్చి 4-3 రోజులు మాటలు చెప్పిపోయే రకాలు సార్. ఆల్రెడీ మేము ఆయన పరిపాలన చూసినాం, ఎన్నికలు ఏమి ఇస్తారంటాడు ఏమి ఇవ్వరు అని ఆయన చెప్పిండు, ఆయన పాటించిండు. వాళ్ళు వచ్చి 9 గంటల కరెంటు ఇస్తారు, 3 గంటల కరెంటు ఇస్తారు. అది చూడండి, 12 గంటల కరెంటు ఇస్తున్న వాళ్ళకి గొప్ప పెట్టేస్తారు, 3 గంటల కరెంటు వాళ్ళకి ఎవరికి అసలు ఓట్లు? ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలు వేరే గవర్నమెంట్లలో ఉన్నారు, వాళ్ళు ఎట్లా బాస్ పారైతారు తెలుస్తూనే ఉంది. వాళ్ళని నమ్మి మళ్ళీ ఓటేసే పరిస్థితి మేము లేదు. ఇక్కడ 9 గంటల పరిపాలన చేస్తారు, చాలా మంచి పరిపాలన చేస్తారు కాబట్టి మళ్ళీ ఆయనకు ఓటేసి మళ్ళీ ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను. రైతులు చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఖచ్చితంగా 3 గంటల కరెంట్ అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతాము? గతం వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. స్థానిక మాజీ జడ్పీటీసీ అట్లాగే ఇప్పుడు స్థానిక నాయకుడు కూసుమంచికి సంబంధించినటువంటి ఇంటూరు శేఖర్ మనతో ఉన్నారు. శేఖర్ గారు, ఎంత పెద్ద ఎత్తున జనం వస్తారు ఇక్కడికి? సుమారుగా 80 నుంచి 90 వేల మందిని మేము వస్తారు ఇక్కడికి. ఖచ్చితంగా వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగినాయి. వారికి కావాల్సిన పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1 ఎకరాల పార్కింగ్, 28 ఎకరాల బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు జరిగినాయి. మా ఎమ్మెల్యే కందాల ఉపేంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఈ సభ విజయవంతం అయ్యిందని అందరం అనుకుంటున్నాం. 2-3 రోజులుగా రైతు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటనతో రైతులు అట్లాగే దళిత బంధుకు సంబంధించిన ఆపేయమన్నటువంటి నేపథ్యం ఒక అలజడికి సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గ్రామాల్లో. వారు చేసే పని అది, వారు ఎవరు ఇచ్చే పథకాలను కూడా ఆపాలనేదేగా. ఆ నియంతృత్వ ధోరణి బట్టే దశాబ్ద కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తయారైంది. ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా ఆ విధంగా తయారు కావడం కారణమే వీరి యొక్క విధానాలు. వారు చేయకపోగా రైతులకి మేలు చేయకపోగా కీడు చేసే పద్ధతులు ఉన్నాయి కాబట్టి వారిని జనం కూడా ఇసరించుకుంటారు. జనం కూడా ఈ విధంగా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రోగు, వాని నేచరు ఇదే విధంగా ఉంటుంది. రైతుల్ని ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నియంత కాబట్టి ఆ మైండ్ సెట్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే రైతుల మీద కూడా కంప్లైంట్ చేసిండు. రైతులందరూ కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. రైతులందరూ కూడా 2-3 రోజుల్లో రైతు కార్యాచరణ కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా వారిని ఓట్లు అడగటం కాదు, ఊళ్ళోకి వచ్చి రానే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, బంధులకు పిలుపునిస్తున్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పాలేరు సభకు చూసినట్లయితే కనుక కనీవిని ఎరిగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మనం చెప్తున్నటువంటి 70 నుంచి 80 అంటున్నారు, 90 వేల మంది వచ్చినా సరే అకామిడేట్ చేసేలాగా విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం దగ్గర చేసినటువంటి కటౌట్స్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి అనేక పథకాలను ఇందులో ప్రచారం చేశారు. ఎట్లా అందరినీ అక్కున చేర్చుకుంటూ అనాథలతో పాటు అన్ని వర్గాలను కాపాడుతున్నారు కాబట్టి ఆయనను కీర్తిస్తూ అభినవ్ అంబేద్కర్ అని చెప్పి చెప్తూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయమైపోయింది. హైదరాబాద్ ఖమ్మంకి సంబంధించినటువంటి పాత రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పక్కనే ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం, దాదాపు 28 నుంచి 30 ఎకరాల సభా ప్రాంగణం ఇక్కడ ఏర్పాటు చేశారు. 100-150 ఎకరాలకు సంబంధించినటువంటి పార్కింగ్ ప్రాంతాలను కూడా అన్ని చోట్ల సభా ప్రాంగణానికి 500 మీటర్ల దూరం లోపల, అంటే ఎక్కువ ప్రజలు నడవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ఏర్పాటు చేశారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు
చేరబోతున్నారు. నేరుగా సభా ప్రాంగణం చేరుకుని ఇక్కడ సభ ముగించుకున్న తర్వాత మిగతా సభలకు ఆయన వెళ్తారు. దాని నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపాధ్యుడు కావచ్చు, విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు వేయాలనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చెప్పి తాజాగా వచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక సీఎం సభలు కూడా ఊపందుకోవటము, ఖమ్మం జిల్లాలో వరుసగా రాబోయే 3-4 రోజుల్లో కూడా 1వ తారీఖు అట్లాగే 5వ తారీఖు 4 సభలు, మొత్తం 5 సభలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసి జిల్లా పార్టీ యంత్రాంగం అంతా కూడా సంసిద్ధత ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాసేపట్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో బయలుదేరి పాలేరు జిల్లాసరి సభ చేరుకోబోతున్నారు. ప్రతీష, రైట్ సంబా, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళీ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రైతు బంధు అమలును అడ్డుకునే కాంగ్రెస్ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీనేనని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే పార్టీ అధినేత కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లడం జరిగిందో, సీఎంగా ఇప్పుడు ఆ సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయనేది కూడా ప్రజలకు ప్రత్యక్షంగా వివరించుతూ వారిని ఓట్లు అడగడం జరుగుతుంది. ఇతర పార్టీలకు సంబంధించిన కూడా ఏ విధంగా వారు ఓట్లు అడుగుతారు అనేది కూడా వారి ప్రజల నుంచే వారికి సంబంధించిన విషయాలను రాబట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి మహేందర్ రెడ్డి గారు, అలాగే అభ్యర్థి చేవెళ అభ్యర్థి కాళీ యాదవ్ గారు. సార్, చెప్పండి, మీరు సీఎం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా తీసుకెళ్లారు, ఇప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా ఉంది, ప్రజలు అన్నీ కూడా అర్థం చేసుకోరు. ఇలా సంక్షేమ పాలన పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుపోతారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పెట్టినటువంటి పథకాలతో చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. సార్, మీరు చెప్పండి, అంటే ఎన్నికలు అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఒక ఎన్నికలు మాత్రం 1 నెల ఉంటుంది, అయిపోతున్న తర్వాత ఎవరి దాలు పనిచేసుకుంటారు. కానీ రైతుల పక్షపాతి, అదే ఎన్నికలు వచ్చినప్పుడు రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధువుని ఇస్తున్నారో గతంలో నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి ఒక వ్యక్తి, అంటే ఏఐసిసి అధ్యక్షులు, రైతు బంధును బంద్ చేయండి అనడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రైతు బంధు అన్నది పోయిన 5 సంవత్సరాల నుంచి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ మాట ఇచ్చిన ప్రకారంగా ఎలక్షన్ల ముందు చెప్పినవి చెప్పని కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తారు. కానీ ఖర్గే గారు ఇప్పుడు మరి ఏదైతే లెటర్ పెట్టడం అన్నది చాలా రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మొన్ననేమో గ్యారెంటీ అన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉన్నది, అక్కడ ఈ గ్యారంటీలు ఏవైతే చెప్తారో అక్కడ లేవు. మరి ఈ మధ్యకాలంలో కొడంగల్లో నిన్న అన్ని కాన్ఫరెన్స్లో కూడా కర్ణాటక నుంచి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది కరెంటు విషయంలో అని చెప్పి, మరి ఏదైతే హామీలు ఇస్తారో హామీలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రైతులు ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతుంది. అయితే ఖర్గే గారు మరి లెటర్ పెట్టడం అన్నది రైతులకు మోసం చేసినట్టే. మరి ఏదైతే జనరల్గా ఎలక్షన్ల గురించి కాదు, అది 10 సంవత్సరాల నుంచి మరి పోయిన 5 సంవత్సరాలు కూడా రైతు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది, రైతులకు కూడా రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆపాలంటే ఓటమి భయంతోటే వాళ్ళు ఆపాలని చెప్తున్నారు. వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. సంక్షేమ పథకాలు నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే. 3వ సారి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా అవుతాడు. ఇక్కడ యాదవ్ గారు కూడా 3వ సారి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం తప్పకుండా గెలుస్తాడు. అలాగే సార్, కర్ణాటకలో సిచ్యువేషన్ కనబడుతుంది. మీరు ఇప్పుడే కొడంగల్లో రైతులు వచ్చి మేము మోసపోయాము, మీరు మోసపోకండి అని చెప్తున్నారు. అంటే ఈ 6 గ్యారెంటీలు అనేది ఎట్లా ఉండబోతుంది? అసలు నమ్మే పరిస్థితి ఉంది? అసలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గరేమో 6 గ్యారెంటీలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అని చెప్పి దేశం మొత్తం పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లోనేమో లేదు, ఇక్కడ ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి. ఆ గ్యారెంటీలు కూడా మరి వాళ్ళ మీద నమ్మకం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. ఏదైనా చేస్తే కేసీఆర్ గారు చేస్తారని చెప్పి ప్రజలకు నమ్మకం ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే పెన్షన్లు పెంచడం జరిగింది, రైతులకు పెట్టుబడి పెంచడం జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతారు. తప్పకుండా ఊహించిన రీతిలో
కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ యాదన్న కూడా మూడోసారి పెద్ద మేడతో గెలుస్తారు. అభివృద్ధి సంక్షేమతమం గెలిపిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ గారు మేనిఫెస్టో తర్వాత కూడా చూసుకున్నట్టయితే ఇంకా ప్రజల్లో ఇంకా ఎక్కువగా తమకు సంబంధించి ఎన్నో అంశాలను కూడా కేసీఆర్ గారు తీసుకొస్తారన్న ఉద్దేశం కొద్ది కూడా వారు కూడా ఉండడం జరిగింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డివిజన్ ప్రభాకర్తో గణేష్ టీ న్యూస్ షాబాద్ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.